తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తోంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందదు. మీరు ఇవ్వాల్సిన చోట ధనానికి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఆర్థిక పరమైన విషయాల్ని సమన్వయపరచడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు కార్యాలయంలో వస్తుంది. అయినప్పటికీ కూడాను అందువల్ల చెప్పుకో తగినటువంటి ప్రయోజనాలు ఏమి కలగవు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం మీరు కాపాడుకోగలుగుతారు. సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు దూరం కావడం అనేది జరుగుతుంది. కారణాలు ఏమైనప్పటికీ కూడాను కొన్ని స్వయంకృత అపరాధాలు మీకు మీరుగా చేసుకున్న ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడవచ్చు. కనుక ఈ విషయంలో ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎవరితో విభేదాలు అయితే వచ్చినాయో, ఎక్కడైతే మనం నష్టపోయామో, అదే విషయాన్ని మనం బాగు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆత్మాభిమానం అని, ఆత్మగౌరవం అని అవన్నీ ఇవన్నీ పెట్టుకోకుండా అందరూ మనవాళ్ళైన భావంతో నలుగురిని కలుపుకొని పోతే మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా పురోగమనంలో ఉంటాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. ఏదో విధంగా మనం జీవితాశయాన్ని సాధించగలుగుతాం. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం తప్పకుండా ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించి పొందగలుగుతాం అనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఇతరులకు కూడా సహాయం చేసే విషయంలో మీ యొక్క పరిస్థితి బాగా లేకపోయినప్పుడు కూడాను శాస్త్రీయతగా ఎదుటివాడికి సహాయం చేయగలుగుతారు. మీ మాటల ఊరట ఏదైతే ఉందో అదే ఎదుటివాడికి కొండంత శక్తినిస్తుంది, మీ స్నేహాన్ని పెంచుతుంది, మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. ఆధ్యాత్మ కార్యక్రమాలు పాల్గొంటారు, దీక్షలు చేస్తారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, వీటన్నిటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఆర్థిక దృష్టి వ్యవహరించి వాటిని కొలికి తీసుకురాగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది, ఇంట్లో శుభకార్యం జరగబోతుంది అనేటువంటి ఒక మంచి భావన మీకు కలుగుతుంది. మీకు కూడాను అనేక చోట్ల నుంచి, ఊహించినటువంటి చోట్ల నుంచి కూడాను శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలు అందేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీ యొక్క స్థాయి స్థానం పెరుగుతుందా అని చెప్పని మీ మీరుగా భావించే విధంగా కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఏది ఏమైనప్పుడు కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించి ఎంతో కష్టపడి చేసినా మీరు ఆశించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి రావు. కొద్దిపాటి లాభాలతోటే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తులారాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, తప్పకుండా కార్యం చేయండి, లభిస్తుంది.